తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మాల మహానాడు నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో దేవుల సంఘం మాజీ నాయకులు తుంగ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాబుజీ ఒక జీవిత చరిత్ర మరి కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలోని మరి ప్రజలందరూ కూడా ఈ ముఖ్య పోరాట యోధుడు స్వాతంత్ర సమరయోధుడు మరి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణకు చేసినటువంటి గొప్ప నాయకుని మరి జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం బుక్లెట్గా రిలీజ్ చేయాలి. ఆయన జీవిత చరిత్రను ఆయన పోరాటాలను మనము స్మరించుకుంటే మన భవిష్యత్తుకి ముందు ఒక బాటగా నిలుస్తూ ఉంటుంది. ఆయన జీవితాన్ని కనుమరుగు కాకుండా ఆయన ఆశయం ఏదైతే బతికిందో మనం అందరం కూడా ఆశయం మన మధ్యలో ఉంది అని అంటే ఆయన జీవిస్తుండే అనేది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఆయన ఏదైతే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ కాకుండా ఆయన మానవుడు. ఆయన జీవిత కాలంలో బడుగు బలైన వర్గాలకు మంత్రివర్గంలో ఉంటున్నప్పుడు ఒక దళితుడు ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆయన ఎంతో కృషి చేసి ఒక దళితుడిని 62లో ముఖ్యమంత్రి చేయడం చరిత్ర మరి కొండ లక్ష్మణ్ బాబుజీకి ఆ చరిత్ర ఉంది అని గుర్తు చేస్తూ మరి ఆయన అనేక రకమైనటువంటిది జైలు జీవితాన్ని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నటువంటి తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో కూడా మరి ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. మరి జంతర్ మంతర్లో కూడా ఆయన వెళ్ళి మరి జనదక్షం కోసం ఎంతో కృషి చేసేసినట్టు ఒక పరిస్థితి చేశాడు. తెలంగాణ మరి 2000 స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారితో కలిసి మరి ఉద్యమం చేసినటువంటి నాయకుడు తన ఇల్లును కూడా మరి జనదృక్షాన్ని టీఆర్ఎస్ పార్టీకి మరి ఆయన కార్యాలయానికి కదా అప్పచెప్పి ఆయన కిరాయి ఇంట్లో ఉండి ఆయన ఉద్యమాల్లో పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటూ మనం ఆయన అందరినీ కూడా మరి ఏదైతే ఆశయం ఉందో పేద వర్గాలకు అందరికీ కూడా ఆయన చేసినటువంటి త్యాగమంతా కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సిరిసిల్ల పట్టణంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఉంటున్నదో ఈ చరిత్ర తెలంగాణ చరిత్రకారుల చరిత్ర కనుమరుగు కాకుండా ఒక బుక్లెట్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ప్రజలందరూ రేపు ఏదైతే తలపెట్టారో సిరిసిల్లలో ఏదైతే తన విగ్రహాన్ని నిలవించుకోవాలి అని మరి దానికి అన్ని ప్రజలందరూ అన్ని కులాలు అని అన్ని మతాస్తులు అని అందరూ కూడా ఏకతాటిగా వచ్చి మరి ఆ విగ్రహాన్ని స్థాపన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.